రాసింది ఆ మాట ఏమని? రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి. గమనించారండి, యెహోషపాతుకి దేవుడు హెచ్చరికిస్తున్నాడు, నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు? దేవుని సేవ నిధులు వదిలిపెట్టి భ్రష్టుడైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా? లంచగొండులతో సావాసం చేస్తున్నావా? పేకాటగాడితో తాగుబోతులతో సావాసం చేస్తున్నావా? వాళ్ళు దేవునికి శత్రువులు. వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది? స్నేహం ఎక్కడిది? వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది? అన్యులకి దేవుని బిడ్డలకి పొత్తు ఎక్కడిది? ఎవరితో నీ స్నేహం? అక్రమముగా చేసిన స్నేహం, అపవిత్రంగా సంపాదించిన సంపాదన, మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి, నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి, నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి. గనుక నువ్వు జాగ్రత్త. 20వ అధ్యాయం 35వ వాక్యం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహాజ్యాతో స్నేహము చేశాను. తర్షీసునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా, అతనితో స్నేహం ఎందుకు చేశాడంటే ఓడలు తయారు చేసి వ్యాపారం చేద్దామని. అప్పుడు తర్వాత దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియాజరు, నీవు అహాజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని. యెహోవా నీ పనులన్నిటినీ భంగము చేయును. నీవనుకుంటున్నావు ఏదో సంపాదిస్తాను, కోట్లు కడతాను, ఇళ్ళు కడతాను, పొలాలు చేస్తాను, కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను, చదువులు చెప్పిస్తాను, డిగ్రీలు చేపిస్తాను నువ్వు అనుకుంటున్నావు. ప్రతిదీ విఫలమైపోద్ది. జాగ్రత్త. దేవునికి భయపడకుండా, దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా, పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన ఆరాధిస్తారే, ఆ ఆరాధించే బిడ్డలతో ఆరాధించకుండా, విచ్చలవిడిగా ఏదేదో ఆలోచనలు పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి అపవిత్రమైన సహవాసాల్లో కలిసి అపవిత్రమైన స్నేహాలు చేసి నువ్వు ఏదో చేస్తున్నట్టు నువ్వు అనుకుంటే నీ పనులన్నీ భంగమైపోతాయి. ఫలానా కుటుంబంలో నేను చిచ్చు పెడదానికి ప్రారంభించాను, ఆడపిల్లలు ఆడి పిల్లలు ఏమైనా పర్వాలేదు, ఆడు మా ఇంట్లో ఉండాలా, మమ్మల్ని పిల్లల్ని కాచుకోవాలి, ఆడి కష్టార్జితం మేము పీక్కు తినాలా అని ఎదురు చూస్తూ ఉన్నవే నీ జీవితంలో నీవు ఏమి చేయాలనుకున్నా ప్రతిదీ విఫలమైపోద్ది, సఫలము కాదు. దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈ రాత్రి. ఆయన మాట ఏమంటుంది? పనికి మాలిన అనవసరమైన భయం మీలో ఉండకూడదు అంటుంది. ఆయన మాట ఏమంటుంది? అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పొత్తులు, అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు. కొంతమందికి తెలియదు, విచ్చలవిడిగా ప్రవర్తించడం, మనసు వచ్చినట్లల్లా ప్రవర్తించడం, శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం, మరలా ఏమి తెలియనట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం. అయితే వార్నింగ్, హెచ్చరిక వస్తుంది. నీవు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే రాత్రి ప్రార్థన చేస్తే ఎలాగ జరిగిపోయేది? నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయి, నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు మేళ్ళు కలిగాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటంటే నీ కొంపలోనే రాత్రి మగళ్ళు అల్లకల్లు, నీ పిల్లలే వెచ్చలు విడతాను, నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి. దీనికి కారణం ఏమై ఉంటుందంటే భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం. సినిమాలు బావు కానీ సినిమా కథలు వింటుంటాం, రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. నాకు తెలిసిన కుటుంబం రాత్రి మగళ్ళు కష్టపడతానే ఉంటాడు. ఆ పల్లెటూరులో 3 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ పొలంలో పనిచేయటం కాక కూలికి కూడా వెళ్తారు. అయితే జరిగింది ఏమిటో తెలుసా?
అతనికి పండగ పూట కూడా ఒక శుభ్రమైన ఆ కొత్త పంచ లేదు. ఆ పిల్లోడు నన్ను చదువుతున్నాడు, ఆ పాత ఫ్యాంట్ ఉంటాయి అన్నాడు. ఒరే 3 ఎకరాల పొలం నిజమేనన్నా, కానీ మాకు ఏది కలిసి రావట్లేదన్నా. రాత్రి మగలు కష్టపడుతూనే ఉంటాం, 2 చేతులతో సంపాదిస్తాం, 3 పనిచేస్తాం, కానీ శాపం అనుభవిస్తున్నాం. ప్రార్థనకు వస్తారా? వస్తాం. నువ్వు మన గుంటూరులో కనబడ్డావంటే ఎందుకు వచ్చారు ఆ గుంటూరుకంటే? ఏం లేదో, మా మేనమామ వచ్చాడో సినిమా చూపించమన్నాడో, సినిమా చూపించడానికి వచ్చా. వాళ్ళ మేనమామకి వీడు సినిమా చూపించడానికి వచ్చిపోయాడంట. దరిద్రం బట్టకి ఇంకేం పడుతుంది అడికి? వీడు సినిమాలు చూడదు, మరి నువ్వు పోయా సినిమాలోకి? నేను బయట కూర్చున్నానా? వాడు పోయాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ బ్యాందీ చేసి అవి తీసుకొచ్చి ఇమ్మన్నాడా? ఇచ్చా. వీడు తాగడికైనా వాడికి తాగిపిస్తాడు. ఎవరికి సహాయం? క్రమము తప్పిన అక్రమమైనటువంటి స్నేహితం. ఎవరితో నీ స్నేహితం, ఎవరితో నువ్వు బంధుత్వం కలుపుతున్నావు? ఒక్కసారి నీ వ్యక్తిత్వంలో నీవు ఆలోచించ, ఎవరితో నువ్వు కలిసి మెలిసి తిరుగుతున్నావు? నువ్వు చేస్తున్న పని ఏది కలిసి రాదు, కలిసి రాదు. నువ్వు కట్టిన ఓడలు ఉన్నాయే, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళవు, కొంచెం దూరం వెళ్ళిన వెంటనే బద్దలైపోతాయి. ఒక్క ఓడ 1,00,000,000 రూపాయలతో కడతారు, అది బద్దలైపోయింది. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారపు ఓడలు దేవుని కోపాగ్ని ముందు, దేవుని ఉగ్రత ముందు తప్పించుకోలేకపోయాయి. గనుక నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, అనేకుల జీవితాలలో వాళ్ళ విశ్వాసపు ఓడలు బ్రద్దలైపోతున్నాయి. కారణం ఏమిటి? మీ విశ్వాస జీవితం బ్రద్దలైపోదానికి కారణాలు ఏమిటి? మీ ముగింపు ఇంతటి దారుణానికి కారణమేంటి? ప్రారంభం బాగుంది, రాను 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 అనే పరిస్థితులు ఎందుకు ఇలా మారుతున్నాయి? భక్తిహీనులతో స్నేహం, అందరూ భయభక్తిగా, అనవసరమైన వాటి కొరకు భయపడక దేవునికి భయపడే భయముతో అందరు మోకరించండి. ప్రేమగల తండ్రి ప్రభువ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడినందుకు ఈ స్తోత్రం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, సజీవుడు అయిన దేవుడివి. యుగ యుగాలుగా నీవు నీ ప్రజలతో మాట్లాడుతున్న దేవుడివి. నీ ప్రజల జీవితాలు బ్రద్దలు కాకూడదని, నీ ప్రజలు చేస్తున్న కష్టార్జితం వ్యర్థం కాకూడదని, వారి పనులు భంగము కాకూడదని, అపవిత్రమైన స్నేహాలలో నుంచి నీ బిడ్డలు విడిపించబడాలని మీరు ఆశించి మాట్లాడినందుకు ఈ స్తోత్రము. నీ ప్రజలు ఆ దిశగా తీర్మానం చేసుకున్నందుకు ఈ స్తోత్రములు. మీ ఘననామానికి మహిమ తెచ్చుకొని ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చి మూర్ఖులైన ఈ తరం వారిలోంచి వేరై రక్షణ పొంది కడవరి రక్షణకు పాత్రులుగా మార్చబడాలని, మీ రాకడికి నీ ప్రజలను సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.